నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు విశాఖకు రానున్న ఉపరాష్ట్రపతి పక్కా ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం ఈ నెల 29న స్టీల్ ప్లాంట్ సమ్మె జైప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు విశాఖలో ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రెండు లక్షల 40,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి బీజేవైఎం డిమాండ్ ప్రభుత్వ స్వాధీనంలోకి ఆక్రమిత భూమి ప్రజా ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సిపిఐ విజ్ఞప్తి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శనివారం విశాఖ నగరానికి వస్తున్నారు రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 11:45 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి నుండి నేరుగా పోర్టు అతిథి గృహానికి చేరుకొని బస చేస్తారు సాయంత్రం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఇతర అధికారులతో సమావేశం అవుతారు 27వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రయేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని ముఖ్య అతిథిగా వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు 28వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రాణాలు ఒడ్డైనా పరిరక్షించుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శపథం పూనింది ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 29వ తేదీన చేపట్టనున్న ఒకరోజు సమ్మెను జయప్రదం చేయాలని కమిటీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ సర్కార్ మెట్టు దిగడం లేదు అందుకు ప్రతిగా కార్మిక సంఘాలు పట్టు వేయడం లేదు ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న స్టీల్ సెక్రటరీ ప్లాంట్ సీఎండీ మరో 45 మంది దీపమున్నత అధికారులతో ఢిల్లీలో రహస్య సమావేశం నిర్వహించింది కాగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 29న ఒకరోజు సమ్మె నిర్వహించాలని తలపెట్టాయి ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ మరో నాయకులు మంత్రి రాజశేఖర్లు విజ్ఞప్తి చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై దీపం అధికారుల భేటీ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు 22వ తారీఖు మధ్యాహ్నం ఢిల్లీలో ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ దీపం వారు 45 మందితో కూడినటువంటి స్టీల్ మంత్రిత్వ శాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అట్లాగే దీపం డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ నుంచి 45 మందికి కూడినటువంటి కమిటీ సమావేశం ఢిల్లీలో 22వ తారీఖు కూర్చుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఒక పక్క పోరాటాల కోసం చర్చిస్తూనే రెండో పక్కన దీన్ని ఎట్లా అమ్మాలి ఎలా ముందు తీసుకుపోవాలనే దాంట్లో చర్చ అనేది చేశారు దీనికోసం ఓ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు రహస్యంగా దీపం డిపార్ట్మెంట్ పెట్టి మీరు మంత్రాలు చేయొచ్చు ఆ మంత్రాలు బహిర్గతం చేయాలని ఇదో కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు దాచిపెట్టవచ్చు కానీ రేపు బిడ్డింగ్కి వెళ్ళాలంటే అప్పుడు బయటికి రావా నీకు నచ్చిన వ్యక్తి కట్టబెట్టడం కోసం మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆల్రెడీ బయర్ని ఫిక్స్ చేసుకున్నారు మీరు కాబట్టి రహస్యంగా కుట్రపూరితంగా దొంగచాటుగా మీరు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ప్రైవేట్ కంపెనీ కాదు ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమని పబ్లిక్లోనే జరగాలి ఏం జరిగినా సరే అది లేకుండా మీరు చేసిన తప్పుడు నిర్ణయాలని వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాం మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేటువంటిది మాట ఇచ్చే వరకు ఈ కంపెనీలో ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నప్పుడు వారందరికీ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ అనేక రకాల కష్టపడుతున్నటువంటి కార్మిక వర్గానికి అధికారులకి సరైన న్యాయం చేస్తామని చెప్పే వరకు కూడా మా పోరాటాలు ఆగమని చెప్పేటటువంటి సందర్భం తెలియజేస్తూ అందువల్ల మళ్ళీ 29వ తేదీ ఈ నెల 29వ తేదీని కూడా ఒక నిర్ణయం చేసుకుంటున్నాం
దీని ఒక హెచ్చరిక ఒక నిరసన దినంగా ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో నిరాటంగా లేకపోతే నిరవధిక సమ్మె కూడా ఈ అవకాశం ఉంటుంది కానీ మచ్చుతునక్క కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలని మాదాలకు నిరసనగాలు మరోసారి విలపించాలని ఒక ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీన ఒక రోజు పాటు సమ్మె చేసి దాని మా యొక్క స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తాలూకు కార్మిక వర్గం కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ విశాఖ ప్రజానీకం తాలూకు నిరసనని నిరసనగాలను తెలియజేయాలని ఉద్దేశంతో 29వ తేదీన సమ్మె కూడా ఒక రోజు సమ్మె చేయాలని నిర్ణయం చేయడం జరిగింది విశాఖలో ఖరీదైన ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపేందుకు వీలుగా ఆయా శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి ఇప్పటికే ఎంపిక చేసిన సుమారు 15 ఆస్తులను హామీగా పెట్టి రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి 1600 కోట్ల రుణాన్ని పొందేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు వీటిని ఉన్నతాధికారులు సమీక్షించడం కూడా జరిగింది అయితే దీనిపై పెద్ద ఎత్తున విశాఖలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి మిషన్ బిల్ ఏపీ పేరిట నగరంలో ఉన్న ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది గత చంద్రబాబు ప్రభుత్వంలోనే దీనికి బీజం పడింది బీచ్ రోడ్లో లూలు సంస్థకు భూమిని అప్పణంగా కట్టబెట్టాలని చూసింది 9.12 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధపడితే లూలు సంస్థ సరిపోదని తెలిపింది ప్రక్కనే ఉన్న సీఎంఆర్ స్థలం 3.4 ఎకరాలు కూడా తీసుకుని లూలుకు కేటాయించిన సంగతి తెలిసిందే సీఎంఆర్ కి ఊడా నగర నడిబొడ్డిలో ఉన్న ఖరీదైన స్థలాలను రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించి మరీ కట్టబెట్టింది దీనిపై వామపక్షాలతో పాటు నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీ కూడా వ్యతిరేకించింది నాడు ఈ ప్రాంత వైసీపీ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు నాడు లూలు సంస్థకు భూములు అప్పగించినప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు అదే పనికి సిద్ధం కావడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది జీవీఎంసీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు భూముల అమ్మకానికి జగన్ ప్రభుత్వం తెరలేపిందని భావిస్తున్నారు మొదటి దశలో మొత్తం 18 ఎకరాలకు పైగా అమ్మకానికి పెట్టారు రెండో దశలో ప్రభుత్వ కంటి ఆసుపత్రి స్థలము విశాలాక్షి నగర్ పోలీస్ క్వార్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీ జీఎంసీ స్థలాలతో పాటు అనేక చోట్ల రెవెన్యూ స్థలాలను కూడా అమ్మేయాలని నిర్ణయించారు అత్యంత విలువైన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం టర్నల్ చౌట్రీలో ఉన్న మహారాణిపేట విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు ప్రభుత్వ అతిథి గృహంతో పాటు 15 శాఖలకు చెందిన 213 ఎకరాల భూములు కొదువు పెట్టి 1600 కోట్ల రుణం తేవడం అంటే ఇక ఆ విలువైన సంపద మర్చిపోవడమేనని బీజేపీ వామపక్షాలు సహా పలు ప్రజా సంఘాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో ఉపయోగపడాల్సిన విలువైన ఆస్తుల అమ్మకాన్ని ప్రభుత్వం చర్యలు చేపడుతుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఈ స్థలాల అమ్మకాన్ని ఆపి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు లేకుంటే ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ భూములు 100 ఎకరాల పైన ట్యాపరింగ్ అయిందని ఆనాటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు తెలియజేశారు అలాగే కబ్జాలు జరిగాయని మేము చూపిస్తాం వాటన్నింటిని కూడా వెలికి తీస్తే ప్రభుత్వానికి అవసరమైనటువంటి నిధులన్నీ సమకూర్చుకోవచ్చు ఈరోజు ఉడా పేరు మీద కూడా గ్రామీణ ప్రాంతాల్లో భూములు తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తూ ఉంది అట్లా విలువైనటువంటి భూములను ఒకవైపు చేస్తూ చారిత్రాత్మక కట్టడాలు అది కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే సర్క్యూట్ హౌస్ కానీ అలాగే గాంధీ గారు వచ్చినటువంటి చౌల్ట్రీ గాంధీ మహాత్ముడు అంబేద్కర్ గారు వచ్చినటువంటి చౌల్ట్రీలు అక్కడే మీటింగులు జరిగాయి మా మీటింగులు కూడా 70వ దశకంలో నేను మొట్టమొదటి ఇక్కడ స్టూడెంట్ లీడర్గాను అట్లాగే తర్వాత ట్రేడ్ యూనియన్లో ప్రవేశ కాలంలో కూడా 80 దాకా మీటింగులన్నీ చౌల్ట్రీ దగ్గరే జరిగాయి అట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం అది అటువంటి వాటిని ఈరోజు కూలగొట్టడం వాటిని తాకట్టు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించడం అనేది తప్పు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం ఇటువంటి మాన్యుమెంట్స్ని చారిత్రాత్మక కట్టడాలని ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగానూ కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాటిని అత్యంత విలువైన భవనాలుగా వాటిని పురాతన భవనాలుగా వాటిని కొనసాగించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇట్లా తాకట్టు పెట్టేటువంటి చర్య విరమించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరు పైన రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో ఉండేటటువంటి ఖరీదైనటువంటి స్థలాలని అమ్మకానికి పెట్టింది ఇది చాలా న్యాయమైనటువంటి నిర్ణయం విశాఖ ప్రజలకు తీవ్రంగా హాని చేసేటటువంటిది
ఈరోజు 14 ఎకరాల భూమి ఉంది మన కన్వెన్షన్ సెంటర్ పెడతానని గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేసినటువంటి దాని కూడా అమ్మకాని పెట్టాడు జిల్లా కలెక్టరేట్ స్థలాలని దాన్నేమో మార్టిగేజ్ పెడతారంట అలాగే సర్క్యూట్ హౌస్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ అలాగే కొన్ని యూనివర్సిటీ యొక్క స్థలాలు పోలీస్ క్వార్టర్స్ ఇతర ఖాళీ స్థలాలు వీటన్నిటిని కూడా 1/1 ఏమో కొన్నిటినేనో అమ్మేస్తారంట హోల్సేల్గా కొన్నిటినేమో బ్యాంకుల్లో పెట్టి తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెడతామని అంటున్నారు అప్పులతోటి ప్రజా కార్యక్రమాలు ఏంటి ప్రజా సంక్షేమమైనటువంటి మేము అడుగుతూ ఉన్నాను ఇది దివాళా తీయటానికి పనికొస్తుంది తప్ప విశాఖ నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేటటువంటిది కాదు ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని అమ్మకూడదు వాటిని పేదవాళ్ళకి దిగువ తరగతి వాళ్ళకి మధ్య తరగతి వారికి ఇళ్ళు కట్టేసి వాటినే పేదవాళ్ళకి దిగువ తరగతి వాళ్ళకి ఇళ్ళు కేటాయించేటటువంటి చర్యలు చేస్తే అది అభివృద్ధి అవ్వదు తప్ప వాటిని అన్నింటిని అమ్మేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు వేసుకొచ్చుకొని ఖర్చు చేస్తే వచ్చే సంవత్సరం ఎలా అమ్ముతాడు వచ్చే సంవత్సరం అమ్మడానికి ఏముండదు విశాఖ నగరంలో పార్కులు పెట్టాలన్నా లేకపోతే ఇతర సంక్షేమ చర్యలు చేపట్టాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే భూములు ఎక్కడ ఉంటాయి ఉండవు అందువల్ల ప్రభుత్వం పునరాలోచించాలి ఏపీ బిల్డ్ ఏపీ అనేటువంటిది కాదు సేల్ ఏపీగా మీరు మారుస్తున్నారు సేల్ విశాఖపట్నంగా ఈరోజు చేస్తున్నారు ఇది తప్పుడు పని ఇది సరైనటువంటిది కాదు అందువల్ల ఈ అమ్మకాలు ఈ బ్యాంకుల్లో తనఖాలు పెట్టేటటువంటి దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరసనలు వెలువెత్తుతున్నాయి వివిధ రాజకీయ పక్షాల అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు వివిధ రూపాల్లో క్యాలెండర్పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి దీనిలో భాగంగా బీజేవైఎం కలెక్టరేట్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేయాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేసింది దీని స్థానంలో 2,40,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అప్పటికే మోహరించిన పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ ను పోలీసులు అమాంతంగా ఎత్తుకుపోయి పోలీస్ జీపులోనికి ఎక్కించారు ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడారు పోలీసుల జులువు నశించాలంటూ నినదించారు నిరుద్యోగులను దగా చేసే పాత జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి 2.40 లక్షల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు మధురవాడ 367 సర్వే నెంబర్లో 9.27 ఎకరాల భూమిని జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూమిగా తేల్చి చెప్పింది దీని విలువ సుమారు 100 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా కూడా వేశారు దాదాపు 5 ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ఈ భూ వివాదానికి ఇది ప్రభుత్వ భూమేనని డిఆర్ఓ ప్రకటించడంతో తెరపడ్డట్టయింది అసలు ఏంటా భూమి దాని కథా కమిషన్ ఏంటో తెలుసుకుందామా మరి విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నెంబర్ 367లో 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సిపిఐ పార్టీ గత 5 ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటూ వస్తూనే ఉంది దీని విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని కబ్జాదారులు దొడ్డిదారిన అనుమతులు సంపాదించి అందులో దర్జాగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని ఏకరవు పెడుతూ వచ్చింది వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సర్కారులు వేసిన సిట్కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి దాదాపు 5 ఏళ్ల సిపిఐ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ఆర్డీఓ నిర్ధారణ కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది విశాఖ నగరం చుట్టుపక్కల ముఖ్యంగా నగర శివారు పరదేశిపాలెం కొమ్మాది మధురవాడ బక్కనపాలెం ఎండాడ సాగర్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో మగ్గుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి అయితే లేదని
సిపిఐ పార్టీ నగర కార్యదర్శి మరిపిల్ల పైడిరాజు వాపోయారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే విలువైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని మరిపిల్ల పైడిరాజు డిమాండ్ చేశారు. నా పేరు ఎం పైడిరాజు, సిపిఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నది విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ గ్రామ సర్వే నెంబరు 367లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 9 ఎకరాల 27 సెంట్లు భూమి, ఇది అన్యాగ్రంథం అయిందని 2015 నుండి విశాఖ జిల్లా కలెక్టర్ గారికి, విశాఖ రూరల్ మండల తహసీల్దార్ గారికి అనేక దఫాలు వెలుగులోకి తీసుకొచ్చి పోరాటాలు నిర్వహించి ఆందోళన నిర్వహించి ఈ భూమి ప్రభుత్వ భూమి, దీన్ని స్వాధీనం చేసుకోమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం వలన ఇది భూ కబ్జాదారుడు భూ కబ్జా చేసి ఇందులో 244 ప్లాట్లు దర్జాగా బహుళంతస్తు భవనం నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాదారుల మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన దానికి కిందన చేస్తున్న పనులకి ఏమాత్రం పొంతం లేదన్నది రుజువుతుంది. ఇది 9 ఎకరాల 27 సెంట్లు, జాతీయ రహదారి పక్కన పియ్యంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కన ఎంవి బిల్డర్స్ చాలా పెద్ద భవంతులు కట్టిన పక్కన ఉన్నది. ఇది చాలా విలువైంది. దీని విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 200 కోట్లు ఉంటుంది. ఇది 5 సంవత్సరాలుగా వచ్చిన కలెక్టర్లకి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినా నిన్ననే ఆర్డీఓ గారు ఒక ప్రకటన చేశారు, ఇది ప్రభుత్వ భూమి 367 అని చెప్పారన్నది స్పష్టమైంది. ఈ మేరకు మేము చెప్తున్నది ఏంటంటే ఈ అక్రమ భూమి ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి. ఈ భూమిని భవంతులతో సహాలు అనుమతులు దొడ్డిదారిన జీవీఎంసీలో సంపాదించి నిర్మించారంటే ఎన్ని కోట్ల రూపాయలు అధికారులకి కాగసులు కక్కుర్తిపడి చేతుల మేల అర్థమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ రాజధాని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన నేపథ్యంలో కార్యనిర్వాహక రాజధానికి ఈ భవంతులతో సహా స్వాధీనం చేసుకుని దీన్ని ప్రజా అవసరాలకి ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించవలసిందిగా విశాఖ నగర ప్రజలందరి తరఫున సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖ రూరల్ మండలంలో, విశాఖ అర్బన్ మండలాలు 11 మండలాల్లో అనేక కోట్ల విలువైన రూపాయల భూమి అన్యాక్రాంతం అయింది. వీటిలన్నింటినీ స్వాధీనం చేసుకుంటే ప్రజల మీద ఇంటి పన్నుల భారం మాపక్కర్లేదు, అదనపు భారాలు మాపక్కర్లేదు. మీరు చేస్తున్నటువంటి నవరత్నాలకి అనేక రకాల ఆదాయం సమకూరుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇటువంటి కబ్జాదారులు కబందాస్థాల్లో ఉన్నటువంటి భూములన్నీ స్వాధీనం చేసుకుని ప్రభుత్వపరం ప్రజాపరం చేయాల్సిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలచే ఎన్నుకోబడ్డ తనను అధికార వైసీపీ నేతలు అసలు కార్పొరేటర్గానే చూడడం లేదంటూ 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి వాపోయారు. గురువారం జరిగిన సచివాలయ సిబ్బంది సమావేశానికి కార్పొరేటర్నైన తనను ఆహ్వానించకుండా ఓడిపోయిన వ్యక్తిని తాను కూర్చోవలసిన సీట్లో కూర్చోబెట్టడం తనకు మనస్తాపం కలిగించిందని అన్నారు. ఇదే విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు జీవీఎంసీకి వచ్చినట్లు ఆమె ఏసీటీ న్యూస్కు తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో పెద్దలు చెప్పిన ప్రకారం ఆయా వార్డుల్లో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లకు సంబంధించి ప్రోటోకాల్ అమలు జరిగేలా చూడాలని తాను కమిషనర్ను కోరినట్లు శ్రావణి చెప్పారు. తెలుగుదేశం కార్పొరేటర్ని నిన్న నా వార్డులో, నా వార్డు సచివాలయ నెంబర్ 2లో నాకు తెలియకుండా ప్రోటోకాల్ ప్రకారం నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వార్డులో ఒక కంటెస్ట్ చేసిన ఆవిడతో, ఓడిపోయిన ఆవిడతో మీటింగ్ కంటిన్యూ చేశారు. అది నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సచివాలయం స్టాఫ్ని ఇవ్వనివ్వండి, వాలంటీర్ని నేను క్వశ్చన్ చేశాను. అసలు ప్రోటోకాల్ ప్రకారం నాకు తెలియకుండా గవర్నమెంట్ ఆఫీస్లో సచివాలయ నెంబర్ 2లో మీటింగ్ ఎలా కండక్ట్ చేశారండి అని నేను అడగడం జరిగింది. దానికి నేను అడిగితే సచివాలయం స్టాఫ్ కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, ఎవరూ సమాధానం చెప్పలేదు. నాకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అడ్మిన్ సీట్లో అసలు ఒక ఆవిడ ఎలా కూర్చోబెట్టారన్నది నాకు తెలియదు. పోను ముందు కూర్చున్నారు, నేను వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఆ సీట్లోనే కూర్చున్నారు. అసలు ఆ సీట్లో ఆవిడ కూర్చోడానికి గల రైట్ ఏంటి? నేను గెలిచాను, నేను ప్రజలతో ఎన్నుకోబడిన నాయకురాలుగా నేను 1155 ఓట్లతో మరి గెలిచాను. గెలిచినందుకు నాకు గెలిచి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను దీనికోసం కమిషనర్ గారికి, మేయర్ గారికి లెటర్ సమర్పించడానికి వచ్చాను. నేను 26వ రోడ్డు. పెట్రోలు డీజిల్ ధరల పెంపుపై విశాఖలో నిరసనలు వెలువెత్తుతున్నాయి. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ఈ ధరలను ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నియంత్రించాలని ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన పలు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా విశాఖ క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ పోతుండటంపై ట్రాన్స్పోర్ట్ రంగ యూనియన్లు వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీనిలో భాగంగా విశాఖ క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వినూత్న నిరసన చేపట్టింది. కారుకు తాడు కట్టి గాంధీ పార్క్ రోడ్లో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియా నాయకుడు డి అప్పలరాజు మాట్లాడారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అలాగే వాటిని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నా పేరు డి అప్పలరాజు, సిఐటియు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే దేశవ్యాప్తంగా ఈ కరోనా కష్టకాలంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం పోయి విపరీతంగా పెంచుకుపోతుంది. ఈరోజు మనం చూసుకుంటే విశాఖపట్నంలోనే 103 రూపాయలు పైబడి పెట్రోల్ అనేది ఉంది, అలాగే డీజిల్ 98 రూపాయలు పైబడి ఉంది. అంటే ఈరోజు విశాఖపట్నంలో కరోనా వైరస్ జనం భయభ్రాంతులకు గురయ్యి బతుకుతుంటే అలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు అనేది భారీగా పెంచుకుపోతుంది. మీరు అన్ని సరుకుల మీద జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ మాత్రం ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతిరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా, అన్ని మండల కేంద్రాలయాలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అందుకోసం ఈరోజు మరోవైపు చూసుకుంటే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా ట్రాన్స్పోర్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు కూడా ఉపాధి లేని పరిస్థితి అనేది కనబడుతుంది. అందుకోసం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, అలాగే నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిపోతున్నాయి అవి వెంటనే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ర్యాలీ ఈ కారుని మేము పెట్రోల్ బంక్ వరకు తోసుకుపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి విమర్శించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనంతలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలనలో 416 మంది మహిళలపై అత్యాచారాలు దాడులు జరిగాయని గుర్తు చేశారు. వీటిలో ఎంతమంది దోషులకు శిక్ష వేశారు, మహిళలకు ఏ మేరకు న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు చనిపోతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని అన్నారే కానీ అన్న వచ్చాడు మహిళలకు మంచి రోజులు పోయే అనడానికి ఈ 2 ఏళ్ల పాలనలో 416 మందిపై అత్యాచారం జరిగినా జగన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు వీళ్ళు పాలనలో ప్యాలెస్కే ఆయన పరిమితం అయిపోయారే తప్పితే సీతానగరం పుష్కర ఘాట్ యొక్క అత్యాచార ఘటన నన్ను చాలా బాధించిందని ఒక చిన్న మాటతో ఆయన వదిలేశారు. కానీ ఆయన పక్కనే పులివెందుల్లో నాగేంద్రమ్మ జరిగిన అత్యాచారం మీద ఈరోజుకి ఏ కొసాన కూడా ముందుకి వెళ్ళలేని దిశ యాపలు, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ మహిళా చైర్పర్సన్ కానీ గన్ కన్నా జగన్ గారే ముందొస్తారు అని చెప్పినటువంటి రోజమ్మ గారు కానీ అలాగే హోంమంత్రిగా ఉన్న సుచరిత గారు కానీ ఎక్కడ ఎందుకు కనిపించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నాయకుల మీద చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కానీ పెడుతున్నటువంటి కేసుల మీద కానీ మీకున్న ఇంట్రెస్ట్ ఏంటో అర్థమవుతుంది. కానీ అదే మహిళలపైన అత్యాచారాలు జరిగితే మాత్రం మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? 2 ఏళ్ల పాలనలో 400 మందిపై మహిళలపై అత్యాచారం జరిగినా నేటికి ఒక్క కేసు కూడా పూర్తిగా పరిష్కారం అయింది, ఒక్కలకు కూడా శిక్ష పడినట్టు ఎక్కడ కనిపడిన దాఖలాలు లేవు. ఈ రౌడీ రాజ్యంలోని మగవాళ్ళ పక్షపాత మీరు, లేకపోతే ఆడవాళ్ళ పక్షపాత? అత్యాచారం చేస్తున్న వారికి కఠినంగా శిక్షిస్తే ఇంకో అత్యాచారం జరగదండి, కానీ జరగడానికి తావిస్తుంది మీరే. ఎందుకంటే ఒక్క కేసు కూడా పరిష్కారం అవ్వలేదు, ఇంకా రోజుకు ఒక కేసు జరుగుతూనే ఉంటుంది, కానీ మేమేం మాట్లాడడం ఏం జరగదు అనే తీరులో మీరు ఉన్నారా? ఎంవీపీ కాలనీ సెక్టర్ 9లో గల జీవీఎంసీ ఎలిమెంటరీ పాఠశాల ప్రాంగణంలోని పిహెచ్సిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పుణ్యవతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ మొబల్ లక్ష్మీ సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కరోనా బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ను వినియోగించుకోవాలని సూచించారు.
అదే అదే ఎంఈపీ 18వ వార్డులో మరి గవర్నమెంట్ స్కూల్లో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం లోపు తల్లులు పిల్లలు గల తల్లులకి ఈరోజు వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. అలాగే 45 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ మరి వేయడం జరుగుతుంది. మరి అత్యధికంగా ఎక్కువ శాతం 20వ వార్డులో మరి వ్యాక్సినేషన్ ఎక్కువ శాతం వేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి మేము దగ్గరుండి వాళ్ళకి వ్యాక్సినేషన్ పూర్తిగా వాళ్ళకి వేయించుకోవాలని చెప్పడం, వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ డోసును, సెకండ్ డోసును వేసిన వాళ్ళకి సెకండ్ డోసును కూడా మరి వ్యాక్సినేషన్ దగ్గరుండి పూర్తి చేయడం జరుగుతుంది. 20వ వార్డు 18వ వార్డు 17వ వార్డు సంబంధించిన వ్యాక్సినేషన్ ఈ 18వ వార్డు జీవీఎం స్కూల్లో మన హెల్త్ ఆఫీసర్ అయిన పుణ్యవతి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా వేగవంతంగా చేయడం పూనుకున్నాం. దీనికి సంబంధించి 18వ వార్డులోనూ ఈ కళ్యాణ్ అనే యువనాయకుడు, అలాగే 17వ వార్డు సంబంధించి సురేష్ అందరినీ తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించడం, మా 20వ వార్డు సంబంధించి 15వ మన తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ వేయినటువంటి 20వ వార్డు 20వ అన్న మాకు ఆనందంగా కారణం ఉంది. అలాగే 15 సంవత్సరాలు తల్లి పిల్లలు ఉన్న తల్లులు తల్లిదండ్రులు, అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, మన మీడియా మిత్రులకు, అనేక మందికి 40 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా ముందుగా సాగుతుంది. ఇక్కడైతే మన హెల్త్ ఆఫీసర్ అయినటువంటి పుణ్యవతి గారు దగ్గరుండి సమీక్షించి ఈ కార్యక్రమం ముందుకున్నాం. అలాగే మన సంబంధిత అధికారులు, మన బాలాజీ గారు అనుగాన్ని, సీఎం గారు, మేయర్ గారికి, సమన్వయకర్త గారికి, అలాగే మన ఎంపీ గారికి అందరూ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాం. నా పేరు పుణ్యవతి అండి. నేను జీవీఎంసీలో ఇక్కడ 18వ వార్డు స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మాకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మనకి ఇక్కడ లక్ష్మీ సురేష్ గారు, అలాగే 18వ వార్డు కార్పొరేటర్ కింద ధనలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా మనకి చాలా సహకారంగా ఉన్నారండి. మనకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి 45 ఇయర్స్ వాళ్ళని కానీ, చిన్నపిల్లలు 5 ఇయర్స్ లోపు ఉండే తల్లుల్ని కానీ వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి వ్యాక్సిన్ వేయించి సోషల్ డిస్టెన్స్ కానీ ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా మనకి ఇక్కడంతా వర్క్కి వాళ్ళు చాలా సహకరిస్తున్నారండి, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. అలాగే గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తున్నారు అందరికీ కూడా. ఎవరు కూడా ఎక్కడా కూడా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అందరికీ ఫ్రీ వ్యాక్సిన్. అలాగే ఈ మధ్య ఒక సండే స్పెషల్ డ్రైవ్ అయ్యేటప్పుడు ఆ ఘనత అంతా కూడా మన ముఖ్యమంత్రి గారికే అవుతుందండి. అది ఒకేసారి 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించడం జరిగింది ఇక్కడంతా కూడా. ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం సర్కిల్ సమీపంలోని పండ్ల వ్యాపారుల దుకాణాలను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. దుకాణాల యజమానులు ప్రతిఘటించకుండా జీవీఎంసీ సిబ్బంది పోలీసుల సహకారం తీసుకున్నారు. యంత్రాల సహాయంతో నిర్దాక్షిణ్యంగా దుకాణాలను తొలగించడంపై వ్యాపారస్తులు ఆగ్రహం, నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా 28 కుటుంబాలు ఇక్కడ పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నట్లు సిఐటియు నాయకులు జి సుబ్బారావు తెలిపారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా అక్రమంగా షాపులు తొలగించి తమను రోడ్డును పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీవీఎంసీ కమిషనర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడే ఉంటుంది, ఎంతమంది ప్రభుత్వాలు మారినా కమిషనర్లు మారినా మా యొక్క సమస్యనే ఎప్పుడు కూడా కమిషనర్ గారితో వాళ్ళతో మాట్లాడుకొని మా సమస్య అనేది పరిష్కారం చేసుకునేవారమి. ఇప్పుడు 28 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అయినా ఇందులో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా 28 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈరోజు సడన్గా 4 గంటలకు వచ్చి మొత్తం మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు వచ్చి అక్రమంగా తొలగించడం అనేది జరిగింది. ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, కానీ ఏ సమస్యలు అయినా సరే తోసేసి మొత్తం ఎరగొట్టడం అనేది జరిగింది. ఈరోజు 28 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. మేము అరామాంజనేయులు గారు ఉన్నప్పుడు గొట్టలు కడతామంటే 10,000 రూపాయలు చెప్పిన డీడీలు తీసి ఇచ్చాం. అలాగే రేకుల షెడ్లు వేస్తామంటే 17,000 రూపాయలు చెప్పిన డీడీలు తీసి కమిషనర్ గారికి ఇచ్చాం.
అంటే మున్సిపల్ కార్పొరేషన్ మా దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది, అన్నీ చేస్తున్నా సరే ఈరోజు సడన్గా వచ్చి కొట్టేసి వాళ్ళ ఒక దుర్మార్గాన్ని నిరూపించుకోవడం అనేది జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అవడం 23వ తారీఖున అయ్యి ఈరోజు మా కడుపులు కొట్టడం అనేది అత్యంత దుర్మార్గం. యథావిధంగా మా షాపులు ఇచ్చేటట్టు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కొట్టేసినవి మళ్ళీ యథావిధంగా మేము ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఏం చేసినా సరే ఇక్కడ పడి ఉంటాము. మేమందరం కూడా ఎక్కువ మంది దళితులు ఇక్కడ బతుకుతున్నాము, మా అన్యాయం చేయొద్దని హెచ్చరిక చేస్తున్నాం. ఎల్ఐసి అంబేద్కర్ సర్కిల్ వద్ద షాపులు తొలగించిన ఘటనలో బాధితులు జీవీఎంసీ కమిషనర్ను కలిసేందుకు జీవీఎంసీకి చేరుకున్నారు. ముందుగానే విషయాన్ని పసిగట్టిన జీవీఎంసీ అధికారులు గేట్ల వద్ద పోలీసులను మోహరించారు. కమిషనర్కు తమ గోడు వినిపించేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు జీవీఎంసీ ఎంట్రన్స్ గేట్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కమిషనర్ను కలిసేందుకు పరిమిత సంఖ్యలో బాధితులకు అనుమతి ఇవ్వడంతో ఉద్రిక్తత తగ్గింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గోపీకృష్ణ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారుల ఇబ్బందులను గుర్తించకుండా 30 ఏళ్లుగా పళ్ల వ్యాపారం మీద జీవనం సాగిస్తున్న 28 కుటుంబాలను ఆక్రమణల పేరిట దుకాణాలను తొలగించి రోడ్డును పడేయడం న్యాయమా అని ప్రశ్నించారు. తొలగించిన చోటే షెడ్లు నిర్మించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ వారు ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి అక్కడ ఫ్రూట్ మార్కెట్ 28 కుటుంబాలు నడుచుకొని ఉంటున్నాయి. అది పూర్వం 2000లో కమిషనర్ గారు దానికి ఆమోదించారు, అలాగే షట్లు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని ఈరోజు 28 కుటుంబాలతో పాటు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు కరోనా టైంలోనే ఇంత విపక్తులోనే తినడానికి తిండి లేకుండా అయ్యో రామ అనుకుంటూ బతుకుతున్న టైంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి వీళ్ళు రోడ్డును పడించిన కమిషనర్ గారు మేయర్ గారికి ఈరోజు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. అలాగే ఇదొక మెమో కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనకి ఆదుకుంటాం అని చెప్పి కమిషనర్ గారు పూర్వం చేసిన కమిషనర్ గారు మాకు ఆదుకుంటాం 28 మందిని ఆదుకుంటాం షట్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన దానికి ఈరోజు ఎందుకు అడ్డొచ్చిందని చెప్పి మేము ఈ 28 మంది కుటుంబ సభ్యులు ఈ వర్తకుల కుటుంబాల తరఫున మేము గలమ వినిపించడానికి ఈరోజు వచ్చాము. దీనికి వెంటనే పరిష్కారం చేయాలి, న్యాయం చేసి వారి కుటుంబాలకు ఆదుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయ్యా కమిషనర్ గారు అలాగే మేయర్ గారు వీళ్ళకి న్యాయం చేయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జీవీఎంసీ 58వ వార్డు గుల్లలపాలెంలో కరోనా బారిన పడిన బాధితులకు కోరమండల్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ కోరమండల్ ఇంటర్నేషనల్ సేవా నిరతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ అధినేత రంగకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇండస్ట్రీలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండగా ఇండస్ట్రీ మన దగ్గర ఉంటే మనకి లాభాలు కూడా అదే రేషియోలో ఉంటాయి. మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఇలాగా కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆర్థిక సహాయం పొందే కార్యక్రమం కానీ ఎమర్జెన్సీ టైంలో మనకి చేదోడుగా ఉండే కార్యక్రమాలు కూడా పరిశ్రమలు ఉంటే మనకు జరుగుతుంది. పరిశ్రమలు లేకపోతే కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేయగలుగుతాం, కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేయలేం. అందులో భాగంగా మరి ఇందాక రంకుమార్ గారు చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి గతంలోనే మనం మాట్లాడుకున్నాం, మీటింగ్లో కూడా చెప్పాం, ఎలక్షన్ ముందు కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఆర్ఓ ప్లాంట్స్ అవసరం పడతాయో అక్కడ ప్రతి గ్రామాల్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ తీసుకొస్తాం. అవసరమైన దగ్గర కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించిస్తాం, అంగన్వాడీ భవనాలు కూడా కట్టించిస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. అందులో భాగంగా అంతా జీవీఎంసీ నుంచి ప్రభుత్వం నుంచి చేయాలంటే బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది కదా అని మరి వెంటనే మాట్లాడితే దానికి ఎస్టిమేషన్స్ వేయడం, వేసిన వెంటనే అప్రూవల్ తీసుకోవడం, అప్రూవల్ తీసుకున్న వెంటనే ఆ అమౌంట్ని జీవీఎంసీ కూడా జమ చేసినటువంటి సంస్థ కోరమండల్ సంస్థ అని చెప్పి. జీవీఎంసీ ఇటీవల పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు. 69వ వార్డు కాపు రెడ్డి తొంగలం సచివాలయాల ఆవరణలో ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జి సుబ్బారావు మాట్లాడారు. కోవిడ్ వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపుపై మరోసారి పునరాలోచన చేసి ప్రజలపై భారం లేకుండా చూడాలని సుబ్బారావు కోరారు.
పోని పెంచిండే కొనసాగించాలి. నూట తొమ్మిది జీవోని ప్రజల మీద ఆస్తి పన్ను పెంచుతూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇంటి విలువ కాకుండా ఇంతవరకు ఇంటి విలువ మీద ఆధారపడి పన్ను విధించేవారు. ఇప్పుడు ఆస్తి మొత్తం ఎంతైతే ఉందో దాన్ని విలువ ఆధారంగా పన్ను విధిస్తామని చెప్పేసి ఆ జీవో యొక్క సారాంశం. అదే జరిగితే ఇప్పుడున్నటువంటి పన్ను మీద 5 నుంచి పైన పన్ను అధికంగా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. దానితో పాటు చెత్త పన్ను ఇప్పుడు 60 రూపాయలు ఉంది. నిన్నే కన్ఫ్యూషన్లో వాళ్ళు తీర్మానం చేశారని తెలిసింది. దాన్ని 120 రూపాయలుగా మార్చారు. అట్లాగే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు తీశారు, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆ డ్రైనేజీలో నీ ఇంట్లో నీరు దాంట్లోకి రావడానికి నీ ఇంట్లో ఒక ల్యాబొరేటరీ ఉంటే 40 రూపాయలు, 2 లీటర్లుంటే 80 రూపాయలు, 4 లీటర్లుంటే 120 రూపాయలు. ఈ రకంగా లీటర్ల ప్రాతిపదికగా నువ్వు లీటర్లు నీళ్ళు అన్ని దీంట్లో వస్తున్నాయి కాబట్టి ఆ రకమైన పన్ను కట్టడం కూడా చట్టంగా ఉండాలి. ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు మన దేశానికి లేదు. ఈరోజు పెట్టుబడిదారులకి అంబానీకి అదానికి లొంగి ఈ దేశంలో రైల్వే అంత వాళ్ళకి అప్పగిస్తున్నాడు, రైల్వే అంతా కూడా అమ్మేస్తున్నాడు, బిఎస్ఎన్ఎల్ అమ్మేశాడు, జియో వాళ్ళకి కట్టబెడుతున్నాడు. ఈ రకంగా ఒకటిగా చెప్పుకుంటా పోతే ఈ దేశాన్ని మొత్తం స్టీల్ ప్లాంట్ మొన్న ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే 130 రోజులు ముట్టు అక్కడ కార్యక్రమం చేసి పట్టించుకున్న పరిస్థితి కనబడలేదు. ఈ రకంగా ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వాన్ని సంస్థలన్నింటినీ కూడా అంబానీకి అదానికి అమ్మి ఈ దేశాన్ని లూటి చేసే పనిలో జగన్మోహన్ గారు ఉన్నారు. మరి అంత ప్రజలతో ఓట్లతో వచ్చారు అధికారానికి. జగన్మోహన్ రెడ్డి అయినా మరొకడైనా కార్పొరేటర్ అయినా నరేంద్ర మోడీ అయినా ప్రజలు ఓట్లు లేకుండా రాలేదు. ఓట్ల కోసం ప్రజలు కావాలి, నువ్వు గెంతెక్కాలి. కానీ ఈవేళ ప్రజలకు అన్యాయం చేసి పనులు చేస్తూ ఉంటే ప్రజలు ఎంతవరకు సహిస్తారు? ఖచ్చితంగా రాబోయే కాలేజ్ తిరిగిపోవడం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖకు రానున్న ఉపరాష్ట్రపతి పక్కా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం. ఈ నెల 29న స్టీల్ ప్లాంట్ సమ్మె జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం, తీవ్రస్థాయిలో వ్యతిరేకత. ₹2,40,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, బీజేవైఎం డిమాండ్. ప్రభుత్వ స్వాధీనంలోనికి ఆక్రమిత భూమి, ప్రజా ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సిపిఐ విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.